ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామంటూ మోసాలకు పాల్పడిన ది హ్యాపీ ఫ్యూచర్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి ఖమ్మం నగరంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దినేని కరుణాకర్ మాట్లాడుతూ నిరుద్యోగులను వలలో వేసుకుని వారి నుంచి వేల కొద్ది డబ్బులు దండుకుని బోర్డు తిప్పేసిన హెచ్ఎఫ్సిఎస్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి ఆస్తులు జప్తు చేసి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ది హ్యాపీ ఫ్యూచర్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో 6 కోట్ల చీటింగ్ చేశారు, బాధితుల నుండి నిరుద్యోగుల నుండి సేకరించారు. ఆ సేకరించినటువంటి వాళ్ళు ఈరోజు ఆ సంస్థను ఎత్తేశారు. ఎత్తేసినటువంటి సంస్థ యాజమాన్యం ఈరోజు స్టేషన్లో ఉన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, వారికి ఉన్నటువంటి ఆస్తుల్ని సీజ్ చేయాలని మేము అఖిల భారత యువజన సమైక్య ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ స్టేట్ కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే హెచ్ఎఫ్సిఎస్ యాజమాన్యం ఉందో వారి దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా సీజ్ చేసి ప్రభుత్వమే బాధితులందరికీ న్యాయం జరిగే విధంగా చొరవ చూపించాలి, ఒక ప్రకటన చేయాలి, ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఉద్యోగులుగా చేరినటువంటి నిరుద్యోగులు వాళ్ళు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతూ ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్నటువంటి నిరుద్యోగుల ఆశలని క్యాష్గా చేసుకొని ఈరోజు పుట్టగొడుగుల్లో సంస్థలు పుట్టుకొస్తా ఉన్నాయి. కాబట్టి ఆ సంస్థల నియంత్రణకి చట్టాలు సవరించాలి. చట్టాలు సవరించి ఆ సంస్థలపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి లైఫ్ శిక్షలు పడే విధంగా చట్టాలు తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా ఇలాంటి మోసాలకు పాల్పడరు. ఎందుకంటే మేము ఎంత మోసం చేసినా, ఎన్ని కోట్ల మోసం చేసినా సరే మాకు 420 చీటింగ్ కేసు తప్ప మాకు పెద్ద కేసులు కావు. 2 రోజులు వెళ్తాం. అది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ 420ని నాన్ బెయిలబుల్ సెక్షన్గా మార్చడం జరిగింది. కాబట్టి ఇంకా ఇలాంటి మోసం చేసే సంస్థలకి ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి అట్లా ఈజీ కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని చట్టాలను సవరించి కఠిన చర్యలు తీసుకునే విధంగా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి